అంటే కంపేర్ టు ముందు మూవీస్ కంటే ఇప్పుడు ఈ మూవీలో సుధీర్ బాబు గారు యాక్టింగ్ అయితే చించేశారు అండ్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ గురించి లాస్ట్ లో సినిమా ఎండింగ్ లో చెప్పింది అయితే ఆసమ్ డిఫరెన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు దిస్ ఇస్ డిఫరెంట్ వే అన్నమాట కులం కోసం కూతుర్నే చంపేసి ఓ ముందే చెప్పకూడదు మొత్తం అందరూ చూడాలి సాంగ్ అయితే మీరందరూ ఫుల్ ఊగిపోతారు హాల్స్ లో ఇలాంటి కల్ట్ సినిమాలు జనాలు ఎంతవరకు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా ఆదరించాలండి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని చేంజెస్ వస్తున్నాయి సో ఈ మూవీ నుంచి ఇంకొంచెం నేర్చుకొని కులం ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు మనుషులు ఇంపార్టెంట్ అనేది నేర్చుకోవాలి ఇదైతే క్లియర్ కట్ గా చూపించారు సో దట్స్ ఇట్ మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాజ్ అంత బాగుంది యాక్టింగ్ సీరియస్ గానే చాలా చాలా బాగుంది సో రాత్రి తాగింది తెగలేదు హ్యాంగ్ ఓవర్ తగ్గాలన్నా శ్రీదేవి సోడా కావాలి రివ్యూ చెప్పాలన్నా శ్రీదేవి సోడా కావాలి శ్రీదేవి సోడా ఎలా ఉందంటే కొంచెం నిమ్మకాయ తగ్గిస్తే సోడా బాగుండేది రేటు కూడా 15 రూపాయలు ఉంది 9 రూపాయలు చేస్తే బాగుంటుంది బాగుందండి సుధీర్ బాబు గారి యాక్టింగ్ కానీ ఆయన మేనరిజం ఆ మేనరిజం ఒకసారి చేయండి ఎలా ఎలా అన్నారు మూవీ నేను ఇంట్రో చేయలేను ఆర్జీవి ఫ్యాన్ తెలిసిపోతుంది మీలో మొత్తం అది సో నాకు ఆస్పెక్ట్ లో నాకు డిఓపి మ్యూజిక్ చాలా బాగుంది స్లో మోషన్ మంచి కమర్షియల్ తీశారు మంచి డ్రోన్ షాట్లు అన్ని చాలా బాగుంటాయి ఫస్ట్ ఒక పడవల మీద ఒక చిన్న ఫోన్ గేమ్ టైప్ ఏదో ఉంటుంది చెప్పాలంటే మూవీ పీక్స్ దమ్ముంటాయి యాప్స్ ఇంకా సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇంకా సాంగ్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ లో బీజిఎం కూడా మా మ్యూజిక్ కూడా బాగా నచ్చాడు భయ్య డైరెక్షన్ బాగుంది భయ్య డైరెక్టర్ పలాస ట్రైలర్ కూడా చూసాను అది బాగా నచ్చింది నాకు ఆ సినిమా కూడా చూస్తాను చాలా పాజిటివ్స్ ఉన్నాయి భయ్య ఒక్క నెగిటివ్ అని కాదు కానీ చిన్న పాయింట్ ఏంటంటే కొంచెం రెగ్యులర్ క్యాస్ట్ టైప్ ఏదో పాయింట్ ఉంది ఆయన ఇష్టపడే వాళ్ళందరూ డిఫరెంట్ ఫార్మేట్ లో ఆలోచిస్తారు ఆ లైఫ్ లో ఎప్పుడప్పుడు ఎదుగుతారని నేను నమ్ముతాను నా దగ్గర స్టోరీ ఉంది నేను చాలా అభివృద్ధి గాను ఎవరు వినలేదు హోలీ చాడ ఒకప్పుడు 5 రూపాయలు దొరికేది ఇప్పుడు 100 ఎట్టినా కూడా రాకొంతండి సోడ ఓకే అమ్మ సోడ రేటు పెరిగిపోంది అర్థమాదండ తిన్నాల్లో సోడ గట్ట బాగా అమ్మారు అర్థమాట హీరోయిన్ శెట్టిపాటల మధ్యలో సోడ కొట్టించాడు హీరోయిన్ సాడ కంపెనీ అంటే అమ్మాయి సాడాలు అమ్ముకుంటది హీరోయిన్ సాడ కొట్టాడు ఎక్కడ కొబ్బరి తోటి మధ్యలో అక్కడ కొట్టాడు సినిమా సూపర్ గా ఉంది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది హీరోయిన్ చచ్చిపోతుంది హీరో చంపేస్తాడు కదా చంపినవాడిని చంపడు ఒక్కడే చంపుతాడు తండ్రి తండ్రి మీదకి వెళ్ళిపోతాడు అర్థమవుతుందా ఇది సినిమా సూపర్ గా ఉంది లిప్ లాక్ చాలా ఎక్కువ టైం ఉందట ఏం చేస్తుందండి బాగుంటది లిప్ లాక్ బాగుంటదా బాగుంటది కొబ్బరి తోట మధ్యలో చెంప చొక్క పడతా చూసావా అది ఆడిస్తే సోడ కొట్టాడితే అది కేక కొట్టి సోడా అర్థమవుతుందా ఈరోజు ఏదో థియేటర్ కొడదా మైజ్ బాబు అని అర్థమంటా ఈరోజు ఏదో ఒక సోడ కొట్టేద్దాం మన సుధీర్ బాబు అని అర్థమవుతుందా అది వెరీ టేస్టీ సోడా సోడా ఈరోజు ఒకటి చెప్తా తిన్న తరగాలన్న సోడా ఉండాలా అర్థమవుతుందా తిన్న తరగపోయినా సోడా ఉండాలా మందులో కలపాలన్న సోడా ఉండాలా అలాంటి ప్రాముఖ్యమైన ఈ సోడాని జనాలు గట్ట మర్చిపోకూడదు ఈరోజు సూపర్ సినిమా సుధీర్ బాబు ఆఫ్టర్ శ్రీదేవి సుంటర్ సుధీర్ బాబుగా కంపల్సరీ ఫ్యాన్స్ అనేది గుర్తిస్తారు
కానీ సిక్స్ ప్యాక్ మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు. మూవీలో రొమాన్స్ ఎక్కువైపోయిందంట. రొమాన్స్ అని కాదు, అది ఒక లవ్ పరంగా చాలా బాగుంది. క్యాస్ట్ ఫీలింగ్ తో నరేష్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. కానీ మంచిగా ఉంది మూవీ. చాలా గేమ్ నచ్చిందా సినిమాలో? సినిమాలో జస్ట్ మెసేజ్ ఓరియంటెడ్. నెక్స్ట్ హీరో యొక్క ప్యూర్ లవ్ అనేది చాలా బాగా నచ్చింది. బ్లాక్ బాస్టర్ మూవీ చాలా బాగుంది. సుధీర్ బాబు సార్ గత సినిమాలు చూస్తే సినిమా చాలా నటన పరంగా చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, చాలా మంచి సందేశం ఇచ్చారు. అలాగే సీనియర్ నరేష్ గారు చాలా బాగా చేశారు. మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకులకు, యూనిట్ కి, ప్రొడ్యూసర్కి అందరికి ధన్యవాదాలు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఫ్యాన్స్ అంతా చాలా బాగా వచ్చింది బ్లాక్ బాస్టర్ మూవీ. బెస్ట్ రస్టిక్ మూవీ లైక్ ఉప్పెన కులం గురించి రస్టిక్గా ఉంది. అండ్ అమ్మాయి చాలా బాగుంది. ప్రజెన్స్ సుధీర్ బాబు యాక్షన్ అండ్ కొన్ని కొత్తగా చూడొచ్చు, కథని కొత్తగా ప్రజెంట్ చేశారు. పలాస రస్టిక్ కులం గురించి చాలా బాగుంది మూవీ. నియరెస్ట్ థియేటర్స్ చూడండి. ఈ వీక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఐటమ్ సాంగ్ ఫస్ట్లోనే పెట్టాడు, చాలా బాగుంది. అండ్ ఇట్స్ లైక్ పలాస, నథింగ్ మోర్ పలాస. అంటే ఒక మాస్ మాస్ అంటే విలేజ్ డ్రామా, కంప్లీట్ విలేజ్ డ్రామా. డామినేషను, మనీ, పవర్ అండ్ క్రైమ్ కానీ అటువంటివి. లవ్ గురించి ఉప్పెనలా ఉంది మూవీ, చాలా బాగుంది. శ్రీదేవి సోలా సెంటర్ ఖచ్చితంగా చూడండి ఈ వీకెండ్కి. వన్ ఆఫ్ ద బ్లాక్ బాస్టర్. సుధీర్ బాబుకి ఒక మాస్ హిట్. సుధీర్ బాబుకి మాస్ హిట్. ఉప్పెనలా ఉంది మూవీ, చాలా బాగుంది. సిక్స్ ప్యాక్ అదిరిపోయింది. బాగుంది మూవీ. శ్రీదేవి సోలా సెంటర్ చూడండి. ఆయన గురించి, నాదే కుటుంబ గురించి నేను చెప్పడం ఏంటండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. దర్శకుడు ఎలా చేస్తారు? మీరు సినిమా చూడండి, నేను చెప్పేది అది అన్ని నేను చెప్పడం కాదు. దయచేసి సినిమా చూడండి. అండ్ హీరోయిన్ చాలా ముద్దుగా కనిపిస్తుంది అండ్ అంతే బాగా యాక్ట్ చేసింది. సుధీర్ సార్ గురించి చెప్పాలంటే ఆయన చేసిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. మీరు యాక్ట్ చేశారు మేడం సినిమాలో? హీరోయిన్ మదర్. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశారు. హీరోయిన్ మదర్ మళ్ళీ తీసుకుంటాం. హీరోయిన్ బాగా చేశారా, హీరో బాగా చేశారా? ఇద్దరు బాగా చేశారు. ఒకరి పేరు చెప్పాలనుకుంటే పేరు చెప్తారు. హీరో అయితే చింపేశారు. హీరోయిన్ మరి? హీరోయిన్ చింపేసింది. వాళ్ళ మదర్ గా చెప్తున్నారా, చెప్తున్నారా? చాలా చాలా చాలా. మేడం 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 ఐటమ్ సాంగ్ ఎలాగుంది మేడం? ఏం ఎలిమెంట్ చూసి ఆడియన్స్ థియేటర్స్ రావాలి ఈ సినిమాలో? యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, అంతా ఉంది. వస్తారని చెప్పాను. వాళ్ళే మాట్లాడతారు, ఏం మాట్లాడతారు.